హల్లెలూయా ప్రైజ్ యు లార్డ్ అట్లాగే రెండు చేతులు పైకెత్తి ఒక నిమిషం అందరం ప్రభుకి వందనాలు చెల్లిద్దాం ప్రభు మన మధ్యలో ఉన్నందుకు ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నందుకు అందరము మన స్వరాలు ఎత్తి మన మనస్సుతో మన హృదయమంతటితో ప్రభానికి వందనాలు నువ్వు చేయబోతున్న ప్రతి కార్యం కొరకు వందనాలు నువ్వు మాట్లాడబోతున్నందుకు వందనాలు ఈరోజు మా అందరినీ ఇక్కడ ఏకపరిచినందుకు ఒక దగ్గర కూడుకునేటట్టు చేసినందుకు వందనాలని ప్రభు చేసిన ప్రతి మేలు కొరకై ఒక 60 సెకండ్లు ఒక నిమిషం పాటు అందరం ప్రభుకి వందనాలు చెప్తాం కృతజ్ఞతలు చెల్లిస్తాము స్తుతి చెల్లిస్తాము అందరు గట్టిగా మీ స్వరం ఎత్తి పక్కలాన్ని మరిచి సమస్తాన్ని మరిచి కేవలం ప్రభుని మీ ముందు పెట్టి ఆయనకి మహిమ చెల్లించండి ఆయనకి స్తుతి చెల్లించండి ఆయనకి కృతజ్ఞతార్పణ చెల్లించండి ప్రభువానికి వందనాలు 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 యేసయ్య వందనాలు ప్రభువా వందనాలు స్తుతి ప్రభువా స్తుతి ప్రభువా స్తుతి ప్రభువా స్వరమెత్తండి 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 మీ స్వరము ఈ రోజు నీకు కావాల్సింది నీకు విడుదల చేయబోతా ఉంది మీ స్వరము ద్వారా దేవుడు కదలబోతా ఉన్నాడు నీ స్వరమెత్తు భర్తమయ్య దావీదు కుమారుడా నన్ను కనికరించు అన్నప్పుడు ఆ స్వరము ప్రభు చెవిన పడి ఆయన ఆగినట్టుగా దేవుని వాక్యంలో ఉంది ఈరోజు నీ స్వరము ప్రభుని ఆపివేయునుగాక నీ పక్షాన కదిలినట్లుగా చేయునుగాక అందరూ మరొకసారి గట్టిగా గట్టిగా హల్లెలూయా 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 యేసు 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 జీసస్ హల్లెలూయా 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 వి వర్షిప్ యు వర్షిప్ యు వర్షిప్ యు వందనాలు 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 యేసయ్య వందనాలు యేసయ్య వందనాలు యేసయ్య వందనాలు యేసయ్య నీకు వందనాలు హల్లెలూయా 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 వి వర్షిప్ యు జీసస్ వి వర్షిప్ యు జీసస్ హల్లెలూయా 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 థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ Hallelujah, 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 hallelujah. Thank you, thank you, thank you, Jesus. 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 Hallelujah. మన దేవుడు బలమైన కార్యాలు చేసేవాడు అని మీ కుడి చేతి గట్టిగా చెప్పండి అందరు చెప్పాలి మీ నోటి ద్వారా మన దేవుడు బలమైన కార్యాలు చేయువాడు ఆమేన్ హల్లెలూయా ఓకే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ కదా మనకి పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు ఏమవుతారు దినదినము ఏం చేస్తూ ఉంటారు అంతే ఉంటారా పెరుగుతూ ఉంటారు ఏం చేస్తారు చెప్పండి ఆగు పెరగకు అన్నా ఆగుతారా పెరుగుతూ ఉంటారా పెరిగిపోతూ ఉంటారు కదా ప్రభువు కూడా సంఘాన్ని అట్లనే చూస్తాడు ఆయన ఆమె ఆత్మలో సంఘాన్ని కూడా అట్లాగే చూస్తాడు ఏం ఏం కోరుతాడు ప్రభు మన సంఘము పెరగాలి మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా అన్ని విషయాలలో వర్పిల్లాలా మనం పెరగాల గ్రో అవ్వాలా అని అది దేవుని చిత్తము దేవుడు కోరుకుంటా ఉంటాడు అట్లాగా ఆమె 2004 సంవత్సరంలో 2003-04 అంటే దాదాపు 19 సంవత్సరాల కిందట ఒక పాస్టర్ గారు వచ్చినారు ఇంటికి కదా ఇప్పట్లాగా అప్పట్లో ఫోన్లు లేవు కదా మొత్తానికి ఎట్లానో అడ్రస్ తీసుకొని ఇంటికి వచ్చినాడు వచ్చి ఆయన ఏమన్నాడంటే నేను పనిచేసేది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో అంటే హైదరాబాద్ నుండి ఇంకా ఒక 30 కిలోమీటర్లు లోపలికి పోతే అక్కడ నేను పనిచేస్తాను సో ప్రతి శుక్రవారం సోమవారం నుండి శుక్రవారం దాకా పనిచేస్తాను శుక్రవారం రాత్రి మా ఊరికి వెళ్ళిపోతాను వాళ్ళ ఊరు ఎక్కడ అంటే కడప నుండి ఇంకొక 60 కిలోమీటర్లు లోపలికి పోతే ఒక చిన్న గ్రామం కొండల మధ్యలో అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం ఒక 1000 కుటుంబాలు ఉండొచ్చు 500 నుండి 1000 కుటుంబాలు ఆయన అక్కడ పుట్టి తర్వాత ప్రభుత్వం తెలుసుకొని రక్షింపబడి ఆయనకు ఒక గొప్ప భారం ఉండింది ఏంటంటే వాళ్ళ ఊరిలో ఎప్పుడు కూడా సువార్త కూడిక జరగలేదు సంఘం లేదు అసలు
వాళ్ళు దేవుని వాక్యాన్ని వినడానికి కూడా అవకాశం లేనటువంటి గ్రామం అన్నమాట. అక్కడ ఇటువైపు అటువైపు ఒక 60-70 కిలోమీటర్ల వరకు పెద్ద పట్టణాలు ఉన్నాయి, అంటే మధ్యలో ఏమీ ఉండదు. అయితే ఆయన ప్రార్థించి ప్రార్థించి ఉపవాసాలు ఉండి 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 ప్రభు మా ఊరిలో ఒక సంఘం కట్టబడాలనంటే ప్రభు దయ చూపించి ఇంతే ఉంటుంది దాదాపు ఆ సంఘం కూడా కొంచెం పెద్దగా ఉంటుండొచ్చు. ఆయన జీవితంతో కష్టపడి చాలామంది దైవ సేవకులు సహాయం చేస్తే సంఘాన్ని కట్టినాడు. కట్టి 5 సంవత్సరాలు అయింది కట్టి. అయితే ప్రతి శుక్రవారము ఇక్కడ నుండి పోతాడు, శనివారం అక్కడ పొద్దున్న దిగుతాడు, మళ్ళీ ఆదివారం రాత్రి వచ్చేస్తాడు. అట్లా 5 సంవత్సరాలుగా ప్రతి ఆదివారము శనివారం అక్కడ ఆరాధన జరిపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన వచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ 5 సంవత్సరాలుగా ఎంతమంది వస్తున్నారు నా సంఘానికి అంటే 5 మంది అన్నాడు. ఎంతమంది? సంఘం ఎంత పెద్దది కట్టినాడంటే ఒక 500 మంది పట్టవచ్చు, కానీ ఎంతమంది వస్తున్నారు 5 సంవత్సరాలుగా? 5 మంది. సో దాంట్లో 5 మందిలో ఆయన భార్య, ఆయన కుమారుడు, ఇంకా ముగ్గురు వేరే వాళ్ళు. అయితే ఎంతో కన్నీరు రాలుస్తా ఉన్నాడు, ఉపవాసం ఉంటా ఉన్నాడు. ఎంతోమంది దైవజనుల దగ్గర పోయినాడంట, పోయి అయ్యా మా గ్రామంలో కూడిక పెట్టాలా అంటే, ఆ గ్రామం ఎక్కడ ఎంతమంది వస్తారు అంటే, ఇప్పటిదాకా ఎప్పుడు అక్కడ కూడిక పెట్టలేదు, ఎంతమంది వస్తారో తెలియదు, కానీ నాకు భారం ఉంది మీరు వస్తే కూడిక పెట్టుకుంటానంటే ఎవ్వరు రాలేదు. ఎందుకంటే చాలామంది ఆయనతో చెప్పింది ఏంటంటే, ఒక 70 కిలోమీటర్ల దూరం పెట్టుకుంటే అక్కడ ఒక 1000 మంది దాకా వస్తారు కదా, లేకుంటే కడపలో పెట్టుకుంటే అక్కడ ఇంకెక్కువ మంది వస్తారు కదా, అక్కడ పెట్టండి అప్పుడు వస్తాము ఇక్కడికి రామని 2 సంవత్సరాలుగా ట్రై చేస్తుంటే ఎవరు రాలేదు. అయితే ఎవరో చెప్పిందంట, ఒక బ్రదర్ ఉన్నాడు వస్తాడని, అప్పుడు అడ్రస్ ఎట్లాగో తీసుకొని మొత్తానికి వచ్చినాడు. వచ్చి కూర్చొని మాట్లాడినాడు, బ్రదర్ ఒక 50 మంది కూడా వస్తారో లేదో తెలియదు, మీరు వస్తారా అని అడిగినాడు. అయితే నేను ఉన్నది అందుకే కదా వస్తాను, అయితే ఎట్లా చేయాలి బ్రదర్ మీటింగ్ చెప్పండి అని అంటే, నేను అన్నా ఓకే చెప్తాను అట్లా చేద్దాం మనం అని చెప్పి డేట్లన్నీ ఫిక్స్ అయినాయి. అయితే నేను ఆ రోజు పొద్దున దిగిన తర్వాత ఆయనతో బండిలో పోతా ఉంటే ఎంత లోపలికి ఎంత దూరంగా ఉందంటే, అసలు పాపం ఈయన ఇంత లోపలికి ఎట్లొచ్చి ఎట్లా ప్రయాసపడుతున్నాడు 5 సంవత్సరాలు అని అనిపించింది. కానీ చాలా యథార్థవంతుడు, భారం కలిగిన వ్యక్తి. పోయి మనం పోయి పొద్దున్నే లేచి టిఫిన్ చేసి తిన్న తర్వాత బయటకు పోయి ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి నేను ఆ పత్రికలు ఇస్తా ఉన్నాను, ఈరోజు మీటింగ్ ఉంది రండి, మీటింగ్ ఉంది రండి అంటే అది ప్యాంప్లెట్ చూసి ఒక ఆమె అడుగుతుంది నన్ను, ఎవరిది మీటింగ్ అని అడిగింది. అయితే యేసుప్రభుది అని అన్నాను. యేసుప్రభు మీటింగ్ అని అంటే, యేసుప్రభు ఎవరు మా ఊళ్ళో ఎవరు లేరు కదా యేసుప్రభు అని అంటుంది. అయితే కాదన్నా, యేసుప్రభు దేవుడు, ఈయన గురించి వినలేదా ఎప్పుడు, యేసుప్రభు గురించి వినలేదా అంటే ఎప్పుడు, ఆ పేరు నేను వినలేదు మా గ్రామంలో అని అంటుంది. యేసు అంటే దేవుడు అంటే అవునా దేవుడా అని ఆశ్చర్యపోతుంది ఆమె. అయితే ఆ పాంప్లెట్లో ఫోటో చూసింది, నా ఫోటో ఉంది అక్కడ, అది చూసి నేను అడుగుతుంది, నేనే నా యేసుప్రభు అని అడుగుతుంది ఆమె. అయితే నన్న లేదన్నా అది నేను, ఈరోజు నేను అక్కడ వాక్యం చెప్తా, నేను స్పీచ్ ఇస్తా, నీకు వీలైతే రా అనేసి అంటే అవునా సరే వస్తామని. 15-20 మంది కంటే ఎక్కువ ఎవరు లేరు దేవుని బిడ్డలు అక్కడ. ఓకే, ఒక గ్రామం మొత్తం గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇచ్చినాం ప్యాంప్లెట్ ఇచ్చేసి, సాయంత్రం 4 గంటలకి స్టే చేస్తూ ఉన్నాం అందరం. స్టే చేస్తూ ఉంటే ఒక బ్రదర్ నాకు గిటార్ కొట్టడానికి వస్తారంటే, సరే ఏదో ఒకటి కొడతా ఉంది అట్లాగా మైక్లో ఊరంతా వినబడుతుంది కదా, వచ్చిన వాళ్ళు వస్తారని అంటే 4 గంటలకి ఆయన ఒట్టిగా గిటార్ సెట్ చేస్తున్నాడు, మైక్ సెట్ చేస్తున్నాడు, పాటలు పాడేటోలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అట్లా పాడుతూనే ఆ ముంగటున్న కాలేజ్ ముంగటున్న గ్రౌండ్ అంతా కూడా 800 మందితో నిండిపోయింది. ఎంతమంది? ఆయన నాకు చెప్పింది ఏంటంటే, 50 మంది వస్తే చాలా పెద్ద మీటింగ్ బ్రదర్, అది 50 కూడా వస్తుందో రాదో తెలియదు, కానీ ఎట్లా అంటే పర్వాలేదు పోదాం దేవుడు కార్యం చేస్తాడని. అయితే ఆ గిటార్ సౌండ్ మొత్తం ఊరంతా పోయి, మా ఊళ్ళో ఎప్పుడు ఇట్లాంటిది జరగలే, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అందరు ఇంట్లో వదిలేసి పిల్లల్ని తీసుకుని అట్లా వచ్చేసి కూర్చున్నారు గ్రామంలో. చూస్తే 800 మంది, నేను టీషర్ట్ జీన్స్ వేసుకొని ఆ కింద కార్పెట్ వేస్తూ ఉన్నా. అయితే పాస్టర్ ఉన్నాడు, బ్రదర్ మీటింగ్ 6 గంటలకు అనుకున్నాం కదా, 800 మంది వచ్చేసారు, ఆల్మోస్ట్ గ్రామం అంతా అక్కడ ఉంది, మీరు బట్టలు వేసుకొని వచ్చేసేయండి, డ్రెస్ చేసుకొని వచ్చేయండి, వాక్యం చెప్పేసేయండి అని. ఊరుకుంటూ పోయేసి డ్రెస్ చేసుకొని వచ్చేసి వాక్యం స్టార్ట్ చేసేసింది. దేవుడు పుట్టుక నుండి
చోటు వారిని బాగు చేసినాడు అక్కడ. ఇంకోటి ఆ గ్రామంలో అందరికీ తెలుసు ఏ ఇంట్లో చోటోళ్ళు ఉన్నారు, ఏ ఇంట్లో మూగోళ్ళు ఉన్నారు, ఏ ఇంట్లో గుడ్డోళ్ళు ఉన్నారు, ఏ ఇంట్లో కుంటోళ్ళు ఉన్నారు. ఇంకోటి ఆ గ్రామంలో ఒకరికొకరికి బాగా తెలుసు కాబట్టి ఇదో ఇది ఇది కేసు అంటే అందరికి అర్థమైపోతారు. అయితే మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే అక్కడ ఒక పాప 14 సంవత్సరాల పాప పుట్టుక నుండి రెండు చెవులు ఎప్పుడు వినలేదు, ఇంత చిన్న శబ్దం వినలేదు ఆ చెవుల ద్వారా. ఆమె అక్కడ నిలబడి దేవు శక్తితో తాకబడి నాకు వినబడుతుంది, నాకు వినబడుతుంది, నాకు వినబడుతుంది నాయన అని చెప్తా ఉంటే అలా నాయన సంతోషపడి ముందరు తీసుకొచ్చిండు. అట్లా ఒక్కరిద్దరు కాదు, ఆ గ్రామంలో ఎంతమంది చౌటి వాళ్ళు ఉన్నారో, ఎంతమంది మూగవాళ్ళు ఉన్నారో, ఎంతమంది పక్షవాతంతో ఉన్నారో, మాంత్రిక శక్తులతో ఉన్నారో, దురాత్మలన్నీ బయటికి రావడం మొదలైపోయింది, దేవుని హస్తం కదలడం మొదలైపోయింది. చివరికి ఎంతమంది రక్షింపబడ్డారు అక్కడ అని అంటే రాసి అంటే అప్పట్లో అది ఇచ్చిన డిసిషన్ కార్డ్ అని ఎంతమంది ప్రభు నమ్ముకున్నారు ఈ మీటింగ్ మీ అడ్రస్ అది అండి బైబిల్స్ కానీ ఇంకేమైనా కావాల్సింది మీకు పంపుతామంటే 750 మంది రాసినారు ఈరోజు మేము ప్రభు నమ్ముకుంటున్నామని, మా ప్రభు కావాలని. ఈ మిగతా 50 మందో 30 మందో వాళ్ళకి అసలు చదువు రాదు, వాళ్ళ వాళ్ళ పక్షాన ఎవరు నింపలేకపోయింది కాబట్టి నింపలేదు. అయితే సరే అని రెండో రోజు ఉదయం ఆదివారము అయితే రేపు పొద్దున ఇక్కడ ఆరాధన జరుగుతుంది, యేసు ప్రభు గురించి ఇంకా చెప్పబడుతుంది, రావాలనుకున్న పొద్దున్న రండి అని అంటే ఆ రోజు పాస్టర్ నన్ను గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. నేను ప్రసంగానికి పోకముందు ఎందుకు ఏడుస్తా పోయినాడంటే ఆయన అన్నాడు 5 సంవత్సరాలుగా కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసినాను, ఈ సంఘం నింపబడాలి ప్రభా, ఈ సంఘం నిండిపోవాలి ప్రభా, ఎప్పుడు నిండుతారు, 5 గురమే వస్తున్నాం, దాంట్లో నా కొడుకు నా భార్య ఇద్దరు అని అంటా ఉంటే ఆ రోజు ఉదయం మొత్తం సంఘం నిండిపోయి బయట కూడా ప్రజలకు వచ్చినారు. దాదాపు రాత్రి వచ్చిన వాళ్ళందరూ పొద్దున వచ్చినారు, పొద్దున కూడా దేవుడు చాలా బలంగా కదిలినాడు అక్కడ. అవన్నీ చూసి వారం అయిపోయింది, మీటింగ్లు చాలా బాగాయి. ఆ మరుసటి ఆదివారం అందరూ వచ్చి బాప్తిజం తీసుకున్నారంట. ఆయన అంటున్నారు చాలా థ్యాంక్ యూ బ్రదర్, ఒక్క రోజులో ఉన్న సంఘము 500 నుండి 800 మందిగా పెంచేసిండు దేవుడు, మీరు వచ్చినందుకు వందనాలని సంతోషపడి చెప్పి ఈరోజు బాప్తిజాలు ఉన్నాయి, ఈరోజు చాలా చాలా బాగా జరిగింది ఆరాధన, ఒక్కడు కూడా తక్కలేదు, అందరు సంఘంలో ఉన్నారు అని సంతోషపడ్డాడు. కొన్నిసార్లు మనకు అది చాలా పెద్ద సమస్యలాగా అనిపించవచ్చు, అమ్మో ఇది చాలా పెద్ద కొండ, ఇది చాలా పెద్ద సమస్య, ఇది ఎట్లా తీరుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతాయో, ప్రభు ఒక నవ్వుతో దాన్ని తీసేస్తాడు. ఎంతమంది కొన్ని రోజు ప్రభు నేను చూసి ఒక నవ్వు నవ్వాలని చిన్న స్మైల్ అంతే, నవ్వు నవ్వింది అనుకో అయిపోతుంది నీ పని. హల్లెలూయా, నీ శ్రమలు శోధనలు నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కడు సిగ్గుపడాల్సిందే, ఎందుకు చేసినాను ఇది, నేను ఎందుకు వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డానని కదా. అట్లాంటి సంఘాలను ప్రభు పెంచేసినాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అక్కడ రోజులు ఎన్నిసార్లు, ఒక్కసారి 3 రోజులు అంతే, 2 రోజులు, ఒకటి సాయంత్రం, ఒకటి పొద్దున, ఇంకోటి ఇంకో సాయంత్రం అంతే. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. కన్నీటితో విత్తుతా ఉన్నారు కదా, ఇక్కడ పంట విత్తనాలు విత్తుతా ఉన్నారు. పంట కావాలా వద్దా, మరి మనకి పంట కావాలా వద్దా? అయితే పంట దేవుని చేతిలో లేదు, పంట ఎక్కడుంది? దేవుని చేతిలో ఉందా? చాలాసార్లు మనము విత్తనాలు విత్తి పంటని దేవుని చేతిలో పెడతాం, దేవుని చేతిలో ఉందనుకుంటాం. కాదు కాదు కాదు, పంట నీ చేతిలో ఉంది. ఒక రైతు విత్తనం విత్తిన తర్వాత పంట రైతుకు వస్తాడా లేకుంటే దేవుడు వచ్చి కోస్తాడా? పంట ఎవరు కొయ్యాలా? విత్తినోడే కొయ్యాలా. అంటే ప్రార్థన చేసినకే, ప్రార్థన చేసిన పెదవులకే ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు. ఎట్లా? ఏ నోటితో ప్రార్థన చేసినామో అదే చేతులతో పంట కొయ్యడానికి. పంట ఎప్పుడు దేవుని చేతిలో ఉంటుందని అనుకోవద్దు, దేవుడు ప్రజల్ని పంపిస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ ఆ దైవజనుడు ఆ రోజు వచ్చి నన్ను కలవకపోయి ఉంటే ఈ రోజుకి ఆ సంఘం పెరిగేది కాదు. ఎందుకు పెరిగేది కాదు? పంటను ఎట్లా తీసుకురావాలో యేసుప్రభు ఏం చేసినాడు తెలుసా? పేతురు రాత్రంతా పోయి చేపలు పట్టడానికి పోయినాడు, రాత్రంతా పోయి ఒక్క చేప పట్టలే, పట్టినాడు. ఓడ ఉందా? వల ఉందా? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా? అనుభవం ఉందా లేదా? అన్నీ ఉందా కూడా రాత్రంతా పోయినాడు, పోయి అలసిపోయి పొద్దున వచ్చిండు. ఈరోజు ఒక్క చేప దొరకలేదు అని, ఒక్క చేప దొరకలేదని అలసిపోయి చూస్తున్నాడు. కళ్ళెత్తి చూడగానే ఎవరున్నారు ముంగట? ఎవరు కనిపించినారు? యేసు ప్రభు ముంగటున్నాడు. ఉండి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? సరే రా, ఇప్పుడు నాతో రా అన్నాడు. ఏమన్నాడు? నాతో రా అంటే పేతురు ఏమంటున్నాడు? ప్రభా రాత్రి అంతా కూడా పోయినా అన్నారు, ప్రభా రాత్రి అంతా కూడా ఒక్క చేప పట్టలేకపోయినాను,
అయినా నువ్వు రమ్మంటే, అయినా నువ్వు పోదామంటే వస్తానని చెప్పినాడు. అప్పుడు యేసు ప్రభు ఆయన ఓడలోకి ఎక్కి తీసుకుపోయినాడు. తీసుకుపోయి చేపలన్నీ వచ్చి ఓడలో పడును గాక అన్నాడా? చేపలు వచ్చి ఓడలో పడును గాక అని అన్నాడా? చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. అన్నాడా అట్లా? చేపలు ఆటోమేటిక్గా వచ్చి ఓడలో పడ్డాయా? అంటే పడుండేటియా? పడేది మొత్తం ప్రభాకర్ చేయలే. ఏం చేసినాడు తెలుసా? ఒక దగ్గర ఆపి ఇక్కడ వల వేయమన్నాడు. ఏమన్నాడు? వల. ఓకే, మీ పక్కకి ఎంతమంది ఉన్నారో, ఇద్దరు లేక ముగ్గురు, వాళ్ళకి ఇట్లా తట్టి చెప్పండి, వల వేయి అని. ఓకే, అర్థమవుతుందా? హల్లెలూయా. ఓకే, వల వేయి అన్నాడు. అనగానే పేతురు ఏం చేసినాడు? వల ఉండింది ఆయన దగ్గర లేదా? ఉండింది. ఆ వలను వేసినాడు. వేస్తే చేపలు వచ్చి ఆ వలలో ఇరికినాయి. అవి తీసేసరికి ఎంత పెద్దగా, ఎంత ఎంత పంట వచ్చిందంటే, ఎన్ని చేపలు వచ్చినాయంటే, ఆ వలలు విరిగిపోయాయంత. ఇంకో దగ్గర ఓడలు మునిగిపోయాయంత. అయితే ప్రభు మనకు చెప్పింది ఏంటంటే, చేపలు వచ్చి నీ ఓడలో పడవు నాయన, నువ్వేం చేయాలా? ఏం నేర్చుకోవాలా? వల వేయడం నేర్చుకోవాలా. ప్రతి సేవకుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దగ్గర ఎప్పుడు ఒక వల ఉండాలా. దేవుడు తీసుకొచ్చి నీ చేతిలో చేపలు పెట్టాడు, పెడితే రెండు మూడు కంటే ఎక్కువ పట్టవు. వల వేయడం నేర్చుకోవాలా. వల వేయడం అంటే ఏంటి తెలుసా? ఏంటి వల వేయడం అంటే? వల వేయడం అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా ఇక్కడ? వల వేయడం అంటే ఏంటి? ప్రార్థన అయితే అందరు చేస్తున్నారు, హల్లెలూయా. కన్నీరు అందరు రాలుస్తున్నారు, కన్నీటితో వెతుతున్నారు, ఉపవాసం కూడా ఉంటున్నారు కదా. కానీ వల వేయడం అంటే ఏంటి? కొన్ని సంఘాలు ఎంత ప్రార్థన చేస్తున్నాయంటే, ప్రపంచంలో ఉన్న కొన్ని పెద్ద పెద్ద సంఘాలు కూడా అంత ప్రార్థన చేయవు, కొన్ని చిన్న సంఘాలు అంత ప్రార్థన చేస్తాయి. కానీ ఆత్మలు ఎందుకు రావంటే వల వేయరు. వల వేయడం తెలియదు, వల వేయడం రాదు. వల వేయడం అంటే ఏంటి తెలుసా? ఏం చెప్పండి? కరపత్రాలు అనేటి ఒక వల. ఓకే, టీవీలో యాడ్ వేయడం ఒక వల. ఓకే, ఇక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో ప్రభు ఈ కార్యాలు చేస్తున్నాడు అని తెలియజేయడం అనేది ఒక వల. ఆ వల మనం వేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు? చేపల్ని తీసుకొస్తాడు. ఆ గ్రామంలో మేము చేసింది ఏంది? నాకు అనిపించింది 5 సంవత్సరాలుగా అయినా ప్రార్థన చేస్తుండే పాపం, 5 మందైనా అన్నా, ప్రతి ఇంట్లో కరపత్రం ఉండాలి. ప్రతి ఇంట్లో ఎవడైనా తిట్టినా పట్టినా పర్వాలేదు, కానీ వాళ్ళ ఇంటికి మాత్రం అది అప్పచెప్పేసేయండి. ఒకసారి కొన్ని మీటింగ్లకు ఏం చేసేవాళ్ళం అంటే, రాత్రి రాత్రి పోయి ప్రతి ఇంటి ముంగట ఒక దాదాపు ఒక 500 ఇండ్లలో నేనే కరపత్రం వేసిన. పొద్దున తలుపు దూరంగానే ఏం కనిపించాలి వాళ్ళకి? అక్కడ ఒక కరపత్రం కనిపించాలి. వనస్థలిపురం హైదరాబాద్లో ఒక ఒక ఇంకో తండ్రి ఒక ఆయన, వాళ్ళ కుమారుడు మారితే ఆయన వచ్చి అడిగినాడు, బ్రదర్ నేను మీటింగ్ పెట్టాలనుకుంటున్నా, ఏం చేయమంటారో చెప్పండి, నేను చేస్తా. గ్రౌండ్ అన్ని తీసుకున్నా, ప్రజలు రావాలా, రక్షింపబడాలా, తాకబడాలా. ఏం చేసినాం? వనస్థలిపురంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో దాదాపు ఒక 3000 ఇండ్లు ఉన్నాయి. ఓకే, ఒక 10 మంది రాత్రి ఒక వారం రోజులు ప్రతి ఇంటి ముంగట, న్యూస్ పేపర్ పడిందో లేదో తెలియదు కానీ మా ప్యాంప్లెట్ మాత్రం ఉంది అక్కడ, 100 మంది వచ్చేసినారు. ఏం జరుగుతుంది అక్కడ? ఏంది ప్యాంప్లెట్ ఎప్పుడు లేని మా ఇండ్ల ముంగటకు వచ్చి ఉన్నాయి, ఇది ఏంది సంగతి అని చెప్పి చాలా మంది వచ్చి చూడడానికి వచ్చి కూడా ప్రభు శక్తి ద్వారా తాకబడ్డాడు. ప్రభు శక్తి ఎంత బలంగా పనిచేసిందంటే, ఇక్కడ మీటింగ్ గ్రౌండ్ పక్క నుండి ఎవరు పోతలేరు. ఒక స్కూటర్ అయినా అక్కడికి వెళ్ళి పోతా ఉంటే దేవుని శక్తి తగిలి స్కూటర్ మీద కింద పడిపోయింది. యాక్సిడెంట్ అయ్యి కాదు, దేవుని శక్తి తగిలి వెలుగొచ్చి తగిలి పడిపోయింది కింద. పడిపోయి ఆయన నడుస్తున్నాడు, ఏంటి వెలుగు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎక్కడికి వెళ్ళి తాకింది, ఏం చేస్తున్నావు వీళ్ళు ఇక్కడ అని స్కూటర్ నడిపించుకొని పోలేదు. ఆయన నెట్టుకుంటూ పోయినాడు అక్కడ దాకా. అట్లా భయం వచ్చింది చాలా మందికి. ఎన్నో కూడికల్లో పక్కకి వెళ్ళి రోడ్డు మీద పోతున్నాను స్వస్థత పొందుకొని వచ్చి చెప్పినారు నాకు, అయ్యో ఇట్లకి వెళ్ళి పోతా ఉన్నాము, పోతా ఉంటే ఒక వెలుగు వచ్చి తాకి నా కణితి కరిగిపోయింది, నా కడుపు నొప్పి పోయింది, నాకు ఇట్లా అయింది అట్లా అయింది. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అట్లాగా ఎన్నో ప్రాంతాల్లో. నార్త్ ఇండియాలో 13-14 కిలోమీటర్లు ప్రజలు నడిచి వస్తారు అక్కడికి. ఆటో ఉండదు, బస్సు ఉండదు, ఏముండదు. ఆటో కట్టించుకొని రాగలిగితే వాళ్ళకి పైసలు ఉంటే వస్తారు. కొందరు ఇంకా పేదోళ్ళు అయితే 13 కిలోమీటర్లు నడిచి వచ్చి ఆ గ్రౌండ్లో అక్కడ ఎక్కడైనా పడుకొని పొద్దున్న పోయి మళ్ళీ నడిచి వస్తారు. నడుచుకుంటూ పోయంటే 26 కిలోమీటర్లు నడుస్తారు. మీటింగ్కి రావాలంటే 26 కిలోమీటర్లు రావాలి. పోనీకే 13 కిలోమీటర్లు, రానికే 13 కిలోమీటర్లు. నేను అక్కడ పోయి నిలబెడితే ఆ పరిస్థితి అంతా చూసి నేను అనుకున్నాను 100 మంది వస్తాయి ఇక్కడ,
ఇదొక చాలా పెద్ద మెగా క్రూసేడ్. 100 మంది వస్తే చాలు అనుకున్నా. అట్లాంటిది సాయంత్రం నుండి నేను ఆశ్చర్యపోయినాను. ఎంతమంది వచ్చినారు తెలుసా? 10,000 మంది వచ్చినారు. 10,000 మంది. అప్పుడు నాకు మన రాష్ట్రం గుర్తొస్తుంది, మన ప్రజలు గుర్తొస్తారు. నేను ఇక్కడ మనకి ఎన్ని వసతులు ఉన్నాయి కదా, బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి. అక్కడ ఆ ప్రజల విశ్వాసం చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. అంత దూరం నుండి అంతమంది రావడము, అక్కడ వాక్యం కోసం ఆకలి గప్పిక కలిగి ఉండడము, ప్రభు అద్భుతాలు చేయడం చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఒకసారి ఒక ఆదివారము ఒక పాస్టర్ అందరి పాస్టర్లతో చెప్పిండు, ఒక్కొక్కరము మన మన సంఘాల్లో పెట్టుకుంటే 50-50 మంది 100 మందే ఉంటాము. ఒక మంచి దైవజనుడు మన మధ్యలోకి వచ్చినాడు కదా, ఈ మన ప్రాంతంలో ఉన్న అన్ని సంఘాలు కూడుకొని పొద్దున ఒకటే సర్వీస్ చేద్దామంటే 13 సంఘాలు దాదాపు 3-4,000 మంది అందరు కలిసి ఒకటే దగ్గర ఒకే ఆరాధన జరిగింది. అట్లాంటి ఐక్యత అక్కడ కనబడతా ఉంది. అక్కడ ఉజ్జీవం రగిలిపోతుంది, అక్కడ మంట లేస్తూ ఉంది, మంట రగిలిపోతుంది. అక్కడ విశ్వాసం చూస్తే, అక్కడ ప్రజలు నడవడం చూస్తే ఆశ్చర్యపోతాం మనమే. అట్లాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలని దేవుడు కదిలించి వాళ్ళ సంఘాలను నింపినాడు. ఇక్కడ చేయలేడా? ఇక్కడ చేయలేడా? ఇక్కడ చేయలేడా? ఢిల్లీలో 2004లో ఢిల్లీ నవంబర్లో ఒక సంఘానికి పోతే ఆ సంఘము 35 మందే ఆ సంఘం. ఆ 35 మందికి వాక్యం చెప్పడానికి పోయినప్పుడు దేవుని శక్తి బలంగా దిగొచ్చి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళందరూ కూడా దేవుని శక్తితో నింపబడి గట్టి గట్టిగా భాషలు మాట్లాడడం మొదలైతే పక్క ఇంటి వాళ్ళు చూసి కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసిండ్రు. ఇక్కడ ఎంత మైకులు పెట్టుకున్నా ఎవరేమన్నాను మనం. నేను అక్కడ చిన్న సౌండ్ వచ్చిందా, క్రైస్తవులు గట్టిగా ప్రార్థన చేసినా కూడా పోలీస్ కంప్లైంట్ వస్తుంది. 8 మంది పోలీసు వాళ్ళు వచ్చి డోర్ దగ్గర నిలబడ్డారు. ఎందుకు వస్తున్నారు తెలుసా? నన్ను అరెస్ట్ చేయనికి. ఎందుకు అరెస్ట్ చేయనికే? క్రైస్తవులు ఇక్కడ వచ్చి గోళ చేస్తుంది, నేను పట్టుకొని పోవాలా. అయితే అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఎట్లా అంటే ఒక అల్లలాగా వచ్చి ప్రజల మీదకి దేవుని శక్తి వస్తూ ఉంటే అందరు పడిపోతా ఉన్నారు. నా పక్కకి ట్రాన్స్లేట్ చేస్తున్న ఆయన అయినా దేవుని శక్తితో నింపబడిపోతే అది చూసి వాళ్ళకి భయమై లోపలికి రాలేదు. నేను ముట్టుకుంటే ఎందుకు అడిపోతున్నావు? వాళ్ళ ముందట మేము పడ్డామంటే పోలీసు వాళ్ళము పరువు ఉండదు, వద్దు అక్కడే నిలబడదాం, మీటింగ్ అంతా అయిపోయేదాకా నిలబడదామంటే 2.5 గంటలు అక్కడ నిలబడి మీటింగ్ అయిన తర్వాత నేను బయటకు వస్తుంటే ఒక్కొక్క పోలీసు ఒక్కొక్కడు నువ్వు మాట్లాడు అని ఒకరినొకరు అనుకుంటారు. ఇంకా మాట్లాడడానికి కూడా భయమవుతుంది వాళ్ళకి. అయితే ఆ పాస్టర్ గారు పోయి వాళ్ళతో మాట్లాడన్నారు, ఏమైందండి ప్రాబ్లం అంటే, లే ఇక్కడ అందరు అరుస్తూ ఉంటే చేస్తూ ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది అందుకే వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోదామని అనుకున్నామంటే ఆయన అన్నాడు, చూసింది కదా దేవుని శక్తి, రిజిస్టర్డ్ సంఘం ఇది, మీరు అట్లా చేయొద్దు, ఆటంకం చేయడానికి మీకు వీల్లేదు అది ఇది అని అంటే వాళ్ళ వాళ్ళే మౌనంగా అయిపోయి వెళ్ళిపోయినారు. ఆ మీటింగ్లో దేవుని శక్తి దిగింది కదా. ఆ రోజు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాక్యం ఏంటంటే ఢిల్లీలోనే ఒక బలమైన సంఘంగా ఇది మారుతుంది. ఢిల్లీలోనే ఒక బలమైన సంఘంగా ఈ సంఘాన్ని దేవుడు లేపబోతున్నాడు అని అంటే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఒక 4 సంవత్సరాల కిందట 2018లో మేము ఢిల్లీ పోయినాం ఫ్యామిలీతో. ఒక గొప్ప దైవ సేవకుడు వస్తే నేను కలవడానికి పోయి ఆ మీటింగ్లలో ఉన్నాము. అదే సంఘము ఆ కోడికలు జరిగిస్తాము. ఆ సంఘం ఇప్పుడు 1,000 మంది అయిపోయినారు. ఢిల్లీలోనే ఒక బలమైన సంఘంగా అది మారిపోయింది. అక్కడ పోయి అక్కడ కూర్చోగాను ఇంకా పాస్టర్ గారు చూసి గుర్తుపట్టి మమ్మల్ని తీసుకుపోయి ముందడు కూర్చోబెట్టి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, బ్రదర్ 35 మంది ఉంటే వచ్చినారు మీరు, ఈరోజు సంఘాన్ని దేవుడు దీవించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఇక్కడ అది జరగాలి? ఇక్కడ అది జరగాలి. ఎంతమందికి ఉంది గట్టి చెప్పండి. ఓకే, ఇంకో మాట, నరకానికి ఎంతమంది పోతున్నారు తెలుసా? నరకానికి ఎంతమంది పోతున్నారు? సెకండ్ కుక్కలు కాదు, వేలల్లో పోతున్నారు. ఎంతమంది నిత్య నరకాగ్నిలోకి ఎంతమంది వెళ్ళిపోతా ఉన్నారు? ఒక్కొక్క ఘడియ 1,000 మంది వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన ప్రాంతం నుండి పశ్చాత్తాప పడి తిరిగి రాగలుగుతారా? కదా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన జీవితంతో ఎంతగా నిండిపోతాము, మన పనులతో ఎంతగా ఆక్యుపై అయిపోతామంటే నిత్యత్వం గురించి ఎప్పుడు ఆలోచించాం. మీలో ఎవరైనా ఒకరు లేచి అక్కడ పోండి. ఎవరైనా ఒకరు లేవండి అక్కడ పోండి. ఓకే, ఒక బహుమానం ఇవ్వాలని నాకు ఆశ ఉంది. ఒక 5 నిమిషాలు ఆ క్యాండిల్లోనే చేయబెట్టాల. 500 ఇస్తాను నేను. ఒక సరే 5 నిమిషాలు కూడా కాదు, ఒక 60 సెకండ్లు పెట్టండి. 1,000 రూపాయలు ఇస్తా బ్రదర్. 10 సెకండ్లు పెట్టండి. సరే, ఎంతసేపు పెట్టగలుగుతారో ట్రై చేయండి. ఒకవేళ మొత్తం చేయవద్దులే, అదో తీసేసేయండి.
ఎంత సేపు పెట్టిండు? ఎంత? ఓ రెండు క్షణాలు పెట్టిండు. స్టీఫెన్ నువ్వు ఒకసారి అక్కడ తొందరగా అక్కడ చేయి చూద్దాం. ఉరకాలా ఎంతసేపా? ఓకే, ఎంతసేపు ఆ మంటలో చేయబెట్టగలుగుతావు పెట్టు? తీసేసిండ ట్రై చేసిండు. సంగమందరం బట్ట హీరో అవుదామని కానీ కాలే. ఎంతసేపు పెట్టగలిగినావు? 2 సెకండ్లు అంతే. కాలిందా సుమన్నారా? బాగా కాలింది. ఎవరైనా పోయి ట్రై చేస్తారా ఒకసారి? అక్కడ పోయి దాన్ని ఇంకొక ఒక 10 సెకండ్లైనా పెట్టడానికి. సురేందర్ పోతా అంటుంది. పోతాం పోతారా? ఎవరైనా పోరు? ఎందుకు పోరు? 2 సెకండ్లు అక్కడ పెట్టలేకపోయింది సరిగా. 2 సెకండ్లు నరకంలో 24 గంటల దాంట్లో మనుషులు కాలుతున్నారు. ఎన్ని గంటలు? ఎన్ని రోజులుగా? నెల రోజులండి. ఏం జరిగిందమ్మా? ఇప్పుడు నువ్వు ఆపరేషన్ చేయాలన్నారు. తొలి రోజు నేను పాటలకు వచ్చినప్పుడే సాక్షి చెప్తున్నావు అనుకున్నా. నాకు భయం వేసింది. ఇవాళ చెప్పుకుంటున్నా. ఏం జరిగింది? ఏ నెప్పి తగ్గింది నీకు? ముందు నొప్పి ఉండేది అమ్మా? ఎప్పుడు తగ్గిపోయింది అమ్మా? ఎక్కడ నొప్పి ఉండేది? వస్తా అమ్మా ఇప్పుడు అక్కడ జరగండి. ఫోటోగ్రాఫర్స్ మీ వీపులు చూపకండి ప్రజలకి. ఓకే, వస్తామ్మా. ఎక్కడ నొప్పి ఉండే అక్కడ గట్టి కొట్టు. అటు తిరుగు. అక్కడ ముట్టితే నొప్పి ఉండేదా? ముందు ముట్టుకుంటే నొప్పి ఉండేదా? ఇప్పుడు వస్తామ్మా. గట్టి కొత్తు, గట్టి కొత్తు, గట్టి కొత్తు. ఒక వేది కొత్తు. ఉందా నొప్పి? నొప్పి పోయిందా? నెల నుండి ఆ క్యాన్సర్ ఉండింది. నెల నుండి అక్కడ నొప్పి వచ్చేసే. నెల రోజుల నుండి ఇప్పుడు పోయింది నొప్పి. పోయిందా? ఉందా? సంతోషంగా ఉందా అమ్మా? ఇంకా మీకు ఆపరేషన్ అవసరమా? వాళ్ళు చేస్తానన్నది ఇక చేయడాలి. హల్లెలూయా. యేసయ్య కుమార్తె ముట్టినందుకు వందనాలు. ఎంత చిన్నగా ఉంది? 2 ఇంచెస్. 2 అడుగులు చూస్తున్నా. అర్థం చూస్తారు ఇప్పుడు ఇది. ఓకే, నేను నమ్ముతున్నావు అమ్మా. చెయ్యి. నీకు తెలియదు అమ్మా ఈ చెయ్యి ఎప్పుడు చూసుకోలేదా? ఓ మై గాడ్. యేసు నామంలో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా. Thank you.